ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సంసర్గో వా విశిష్టో వా వాక్యార్థో నాత్ర సమ్మతః అఖండైకరసత్వేన వాక్యార్థో విదుషాం మతః. వేదాంతంలో ఒక చిత్రమైన ఇష్యూ, ఒక చిత్రమైన సమస్య ఒకటి ఉన్నది. దీనిని బాగా అనుభవంతో శోధన చేస్తుంటే మనకు ఆ సమస్య స్వరూప స్వభావాలు అవగతం అవుతాయి. అలా కాకుండా లోకంలో ఏదో వేదాంతం పేరుతో ప్రొఫెషనల్గా వేదాంతాన్ని అధ్యయనం చేయటం, పాఠం చెప్పడం, అదొక ప్రొఫెషన్గా పెట్టుకుంటారు. వాళ్ళకి ఇటువంటి సమస్యలు ఉన్నాయని కూడా అర్థం కాదు. ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? అది చాలా క్రిటికల్ ఆస్పెక్ట్. అది ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి సమాచారమును, సమాచారం అంటే నాలెడ్జ్ అంటారు, దాన్ని జ్ఞానము అంటారు. ఆత్మ గురించి జ్ఞానమును సంపాదించుటయా, ఓకే, దట్ ఈజ్ వన్ థింగ్. ఆర్ తన ఆత్మ అంటే తన తనే తన స్వరూపముపై ఉన్న, కప్పివేసి ఉన్నటువంటి ఆ పొరలను తొలగించుటయా. చూడండి ఎంత తేడా వచ్చేసిందో చూడండి. దీన్ని ఇంగ్లీష్లో కూడా అనొచ్చు. ఎలాగంటే వాట్ యు కాల్ సెల్ఫ్ నాలెడ్జ్, ఈజ్ ఇట్ గ్యాదరింగ్ నాలెడ్జ్ అబౌట్ ది సెల్ఫ్ ఆర్ ఈజ్ ఇట్ అన్కవరింగ్ ది సెల్ఫ్? ఈ తేడా మీరు గమనించారండి. ఈ తేడా గమనించడమే మీకు అసలు చాలా అరుదు. ఈ తేడాన్ని గమనించిన వాడు ఆత్మజ్ఞానము అంటే ఆత్మస్వరూపాన్ని, ఆత్మ గురించి సమాచారమును సేకరించుట కాదు అని తెలుసుకున్నవాడు బయటికి చూడడం మానేసి లోపలికి చూసుకుంటాడు. లోపలికి చూసుకుంటే తన స్వరూపము మీద కప్పివేసినటువంటి ఆ పొరలు మనకి కనపడతాయి. ఏదంటే ఆ శ్లోకం ఒక్కసారి లేవండి. రామస్వామి గారు నాకు శ్లోకం ఒకటి చూపించారు. నాకు శ్లోకం అర్థం అవటానికి పెద్ద టైం పట్టదు, ఎందుకంటే సంస్కృతం చదువుకున్న సంస్కృతం కదా. అందులో ఈ వేదాంత శ్లోకాలు చాలా సరళంగా ఉంటాయి, ఎవరికైనా స్పష్ట సరళంగా తెలిసిపోతూ ఉంటాయి. కూర్చోండి, నేను మీకు పంపించేస్తా. అంటే ఇప్పుడు నేను ఏమీ ఒక ఇష్యూని లేవనెత్తా, ఆత్మజ్ఞానం అనగానేమి, ఆత్మ గురించి జ్ఞానమును సేకరించుట లేక సంపాదించుటయా లేక మిగతా చోట అంతటా అలాగే ఉంటుంది, మిగతా వాటిల్లో అంతటా అలాగే ఉంటుంది. ఇప్పుడు సంస్కృత భాష ఉందనుకోండి, సంధి, సంధి అంటే అనేక సంధులు ఉంటాయి, వాటి గురించి మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. సంధులు ఎన్ని రకములు? అచ్ సంధి, హల్ సంధి, విసర్గ సంధి, స్వాది సంధి, ప్రకృతి భావము అని ఐదు రకములు. ఒక దాంట్లో ఉండే వివరాలు తేడాలు ఇవన్నీ సేకరించుకుంటారు. అది సంధి జ్ఞానం, వ్యాకరణ భాషలో సంధి యొక్క నాలెడ్జ్. అదంతా కూడా మీరు సేకరిస్తారు, పుస్తకాలు చదివి సేకరిస్తారు, పాఠం చెప్పుకుని సేకరిస్తారు. ఆత్మజ్ఞానం అంటే అలాంటిదేనా? లేక తనకేసి తాను చూచుకుని తన స్వరూపమును కప్పివేసినటువంటి పొరలను తెలుసుకొని వాటిని తెలుసుకుంటే పోతాయి, అదో చిత్రం. వాటిని మీరేమీ దుమ్ము దొరకలా, తెలుసుకుంటే పోతాయి. పోనీ మొత్తానికి ఆత్మస్వరూపమును కప్పివేసే పొరలను తొలగించుటయా, ఏమిటి ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అసలు?
ఈ విషయంలో సరైనటువంటి కల్పన లేకున్నట్లయితే వాళ్ళు ఒక జీవితకాలం అధ్యయనం ఏదో చదువుతూనే ఉంటారు తప్ప, సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటారు తప్ప స్వరూపాన్ని గురించి తెలుసున్నది ఏమీ ఉండదు. ఒక శ్లోకం కనపడింది, ఈ శ్లోకం ఏ కేటగిరీలోకి వస్తుందో మీరు చెప్పండి. ఇది హస్తామలక స్తోత్రం నుంచి వచ్చింది. హస్తామలకుడు అని శంకర భగవత్పాదుల యొక్క శిష్యుడు, ఆయన రాసిన స్తోత్రం. నాహం మనుష్య నచ దేవయక్షౌ, నేను మనిషిని కాదు దేవతని కాదు దెయ్యమును కాదు. యక్ష అంటే దెయ్యం, మామూలుగా ఏమనుకుంటానంటే అయితే మనిషి అవుతాడు లేకపోతే దేవత అవుతాడు లేకపోతే దెయ్యం అవుతాడు. నేను మూడు కూడా కాదు. నాహం మనుష్య నచ దేవ యక్షం, లేకపోతే యక్ష అంటే పోనీ దేవతల్లో ఇంకో కేటగిరీ అని మీరు చెప్పినా చెప్పచ్చు. నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఏమండి, నా బ్రహ్మచారి నా గృహీ నా వనస్థ నా భిక్షు, నా నాలుగాశ్రమాలు కవర్ చేసేసాడు. అహం నిజ బోధ రూప. ఇప్పుడు ఇక్కడ ఆత్మజ్ఞానము అంటే ఈ గ్యాదరింగ్ నాలెడ్జా లేకపోతే తన స్వరూపాన్ని మీద కప్పివేసినటువంటి పొరలను తీసివేయుంటాయా? అది స్పష్టంగా మీకు ఆ డిస్టింక్షన్ మీరు చూశారు కదా. ఈ డిస్టింక్షన్ ఎవడైతే పట్టుకోడో వాడు ఆత్మస్వరూపాన్ని తెలియజాలడు. సో శ్లోకం అందాము, నాహం మనుష్యో నచ దేవయక్షౌ న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర న బ్రహ్మచారీ న గృహీ వనస్థ భిక్షుర్న చాహం నిజ బోధ రూప. ఇది అలా ఒక ఆయన విఠల గారికి ఇవ్వండి, మీరు లేవక్కర్లా. కాబట్టి ఆత్మజ్ఞానం అంటే సరైనటువంటి కల్పన ఉండాలి. అయితే శాస్త్రమును పఠించుట గ్రంథములను అధ్యయనం చేయుట అనే ఒక ధోరణి అలవాటైపోయినప్పుడు మీరు ఆ వాక్యాల మీదే విచారం చేస్తూ ఉంటారు, ఆ వాక్యాన్ని పట్టుకుని పీకుతూ ఉండడం. దీన్ని స్వామి రామతీర్థ గమనించాడు. ఆయన ఏమన్నారంటే హెయిర్ స్ప్లిటింగ్ అన్నాడు. హెయిర్ స్ప్లిటింగ్ అంటే తెలుసు కదా, ఆ వెంట్రుకలు ఇంకా మీరు విడదీయడం. దాని వెంట్రుకలు ఏం విడదీస్తారు, ఇంకా దాంట్లో విడదీయడానికి ఏముంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది అది, కంటి కనపడదు, దాన్ని పట్టుకుని దాన్ని ఇంకేం విడదీస్తారు. హెయిర్ స్ప్లిటింగ్ అని ఈ వేదాంత వాక్యములను వీళ్ళు హెయిర్ స్ప్లిటింగ్ చేస్తూ కూర్చుంటారు తప్ప తమ స్వరూపమును తెలుసుకొనగలరు అని ఆయన రామతీర్థ అంటాడు. ఇప్పుడు ఇక్కడ విచారణ ఏమిటంటే తమ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం తక్కువను, ఎక్కడో గ్రంథంలో ఉండే వాక్యాన్ని పట్టుకు సాగదీసే ప్రయత్నం ఎక్కువ ఉంటుంది. అది నేను చెప్పదలుచుకున్నది. అది ఇంకొంచెంసేపు తలుపు వేసి ఉంచాల్సి ఉంటుందండి, తలుపు వేసి ఉంచాలి ఇంకో కొంతసేపు. అది అవసరం, లేకపోతే ఎండ చాలా ఎక్కువ ఉన్నది. సో ఈ ఇబ్బంది ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, రెండింటికి బ్యాలెన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూనే దానిని తన స్వరూపానికి అన్వయించుకుని కృతార్థులం కావలసి ఉంటుంది. ఇప్పుడు తత్వవశి అని వాక్యము కలదు. ఇంతకు ముందు క్లాసులో మనం చర్చ చేసినాము. ఈ తత్వవశి వాక్యంలో భాగత్యాగ లక్షణము మీరు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది, లేకపోతే అది నీవే అగుదువు అన్నప్పుడు అది అంటే ఎక్కడో ఉన్నది, నీవే అంటే ఎదురుకుండా ఉన్నవాడు, ఎక్కడో ఉన్నది ఎదురుకుండా ఉన్నవాడు ఒకటి ఎలా అవుతాయి ఎవరుగా. కాబట్టి భాగత్యాగాన్ని చేసి అంటే ఆ దేశకాలములను ఈ దేశకాలములను విడిచిపెట్టి కేవలం తత్వాన్ని పట్టుకుంటే ఐక్యము కుదురుతుంది. ఆ విధంగా మనం చూసి ఉన్నాము.
ఇప్పుడు తత్వమసి అనే వాక్యాన్ని దాన్ని మహావాక్యము అని అంటారు. అంటే వాక్యములు రెండు రకములు, అవాంతర వాక్యములు, మహావాక్యము. ఇది అంతకుముందు చూసామా ఈ మాట వచ్చింది కదా. అవాంతర వాక్యము అంటే ఆత్మస్వరూపం ఇట్టిది, బ్రహ్మ ఇట్టిది అంటే చెప్పి దాన్ని అవాంతర వాక్యము అని అంటారు. బ్రహ్మ నీవే అనే అభేదాన్ని చెప్పిన చోట దాన్ని మహావాక్యము అని అంటారు. ఈ మహావాక్యంలో వ్యవస్థలు ఎట్లు? అహం బ్రహ్మాస్మి మహావాక్యము అది తీసుకోండి దృష్టాంతం. తత్వమసి లాంటిదే, తత్వమసిని తిరగేస్తే ఏమవుతుంది? అహం బ్రహ్మాస్మి అవుతుంది. సో త్వము మీకు మీరు అన్వయించుకుంటే అహం అవుతుంది. తత్ అంటే బ్రహ్మ, అసి కాస్త అస్మి అవుతుంది. ఇప్పుడు ఈ అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యంలో ఆ వాక్య రచన ఎట్టిది, ఆ వాక్యాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అని స్వరూపం చేసి చూడకుండగా ఆ సెంటెన్స్ వెళ్ళకుండా పెట్టుకుని దాని మీద కొంత కుస్తీ కొడుతున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఆ శ్లోకాన్ని చూద్దాం. సంసర్గోవా విశిష్టో వాక్యార్థో నాత్ర సమ్మత అఖండైకరసత్వేన వాక్యార్థో విదుషాం మత సంసర్గ వా విశిష్ట వాక్యార్థ నా అత్ర సమ్మత అఖండైకరసత్వేన వాక్యార్థ విదుషాం మత. వాక్యాలను మీరు చూసినప్పుడు దాంట్లో ఆ వాక్యము యొక్క తాత్పర్యము అంటే మెసేజ్, వాక్యానికి మెసేజ్ ఉంటుందిగా. వాక్యాన్ని మాట్లాడినప్పుడు ఎదుటివాడికి ఒక విషయాన్ని తెలుపుడు చేయడం కోసం మీరు మాట్లాడతారు. ఆ వాక్యము యొక్క మెసేజ్ రెండు రకాలుగా ఉంటుంది అంటాడు. ఒకటి సంసర్గము, రెండు విశిష్ట. రెండు రకాలు, సంసర్గము కానీ విశిష్టము కానీ వాక్యార్థముగా ఉంటుంది. ఆ రెండు కూడా అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు పోసాగవు అని అంటున్నాడు. సంసర్గం అంటే ఏమిటో తెలుసునండి, వేరు వేరు పదములు ఉంటాయి, ఆ పదములన్నింటి యొక్క కూర్పు వాక్యము అవుతుంది. పదములను కూర్చేప్పుడు విభక్తులు అవసరమవుతాయి. మీరు అన్ని ప్రథమా విభక్తులను పెట్టి పదములు కూరుస్తే వాక్యం అవదది. రాముడు సీత, రావణుడు హనుమంతుడు, అది వాక్యం అవుతుందా? అలాగే వాక్యం అవదు. దాని విభక్తులు ఉంటాయి. రాముడు హనుమంతుని రావణుని వద్ద ఉన్న సీత దగ్గరకు పంపించను అంటే ఏదో అలాగా ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, అలాగే ఆరు విభక్తులు ఉన్నాయి. ఈ ఆరు విభక్తుల యొక్క కూర్పు అప్పుడు అది వాక్యం అవుతుంది. ఆ కూర్పుని దాన్ని ఇంగ్లీష్లో సింటాక్స్ అని అంటారు. ఆ వాక్యములో పదములు ఏవైతే ఉంటాయో అవి ఒకదానితో మరి ఒకటి పరస్పరము కలిసి అర్థాన్ని బోధిస్తాయి. దాన్ని సంసర్గము అంటారు. కొన్ని సందర్భాలలో అన్నీ ప్రథమా విభక్తులే పెట్టేసేయచ్చు. అలాంటి సందర్భం ఏమిటంటే విశేషణములైనప్పుడు నల్లని నల్లనివి, ఎర్రనివి నల్లనివి, అందమైనవి, పెద్దవి, కలువలు అన్నారనుకోండి. దీంట్లో వాక్యం కుదురుతుంది. ఇప్పుడు ఇందాక వాక్యం కుదరలేదు, ఎందుకని? రాముడు హనుమంతుడికి విశేషణం కాదు, హనుమంతుడికి సీత విశేషణం కాదు. ఇక్కడ నల్లనివి విశేషణం, పెద్దవి విశేషణం, అందమైనవి విశేషణం, దేనికి? కలువలు విశేష్యం. కాబట్టి ఆ రకంగా విశేషణ విశేష భావం ఉన్నప్పుడు కూడా ఒకే విభక్తిలో ఉన్నప్పటికీ మనకి మెసేజ్ వాక్యం యొక్క అర్థం తెలుస్తుంది. దాన్ని విశిష్ట అంటారు. కాబట్టి వాక్యార్థము అయితే సంసర్గ రూపంగా ఉంటుంది, లేకపోతే విశిష్ట రూపంగా ఉంటుంది. వాక్యాలన్నీ అలాగే ఉంటాయి లోకంలో. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నది ఎట్టిది? ఇది సంసర్గ రూపమైన వాక్యమా, విశిష్ట రూపమైన వాక్యమా అని చూడాలి. సంసర్గం అనడానికి వీలు లేదు, ఎందుకంటే అహం ప్రథమా విభక్తి,
బ్రహ్మ కూడా ప్రథమా విభక్తియే. కాబట్టి దీంట్లో సంసర్గమే ఉన్నది. విభక్తి భేదం ఉంటే కానీ సంసర్గం కుదరదు. కాబట్టి ఇక్కడ సంసర్గము కాదు. ఇంకా అయితే విశేషణము అని చెప్పాల్సి ఉంటుంది. అంటే అహం బ్రహ్మకి విశేషణం అనేనా చెప్పాలి? అస్మి వెర్బ్, అస్మి గురించి చింత చేయకండి. అహం బ్రహ్మకి విశేషణం అనైనా చెప్పాలి, అయితే బ్రహ్మ అహంకి విశేషణమనైనా చెప్పాలి. సంసర్గము కాబట్టి ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అది సంసర్గమా విశిష్టమా అంటే అది రెండూ కూడా కాదు అని చెప్తున్నాను. అర్థమైందండి? మరి అది ఏమిటది అంటే దాన్ని మిగతా వాక్యముల వలె సంసర్గ రూపంగాను విశిష్ట రూపంగాను మీరు చూడకూడదు. అహం బ్రహ్మాస్మి అన్నది అది మీ స్వరూపమును సూచనగా చెప్పి మీ దృష్టిని మీ స్వరూపం వైపు తిప్పి మీ స్వరూపంలో మీకు అభేదమును అనుభవమునకు తీసుకురావటానికి సహకరించే వాక్యముగా దాన్ని మీరు గ్రహించాల్సి ఉంటుంది. అలాంటి వాక్యం అది తప్ప మరొకటి ఈ సృష్టిలో లేదు. అది మహావాక్యము అని చెప్తుంది. తెలిసిందండి? నేను కొంచెం వివరంగా చెప్తా మీకు. ముందు పదార్థం, ఈ పద పదార్థం చెప్పి, పద పదార్థం అంటే పదములు వాటి అర్థము అత్ర తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే సందర్భముల యందు సంసర్గోవా వేర్వేరు విభక్తుల పదముల కూర్పు కానీ విశిష్టోవా విశేషణ విశేష్యములతో కూడిన వాక్యము కానీ వాక్యార్థ మహావాక్యమునకు తాత్పర్యముగా నా సమ్మత అంగీకారము కాదు. అది కాబట్టి అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు ఆవు పాలను ఇచ్చును అలాంటి సంసర్గం ఇక్కడ లేదు. ఎందుకంటే విభక్తి ఒక్కటే ఉన్నది కనుక. ఇంకా విశేషణ విశేష భావం కుదర్చాలి దానికి. అహం బ్రహ్మకి విశేషణం అని చెప్పాలి లేదా బ్రహ్మ అహంకి విశేషణం అని చెప్పాలి, రెండూ తప్పే. అహం పరిచ్ఛిన్నం, బ్రహ్మ అపరిచ్ఛిన్నము. కాబట్టి పరిచ్ఛిన్నం అపరిచ్ఛిన్నానికి విశేషణం కాగలదు, రివర్స్ కూడా కాగలదు. ఇప్పుడు ఎర్రనిది కలువ అన్నప్పుడు ఎర్రనిది గుణం, కలువ ద్రవ్యం. ఆ గుణానికి ద్రవ్యానికి విశేషణ విశేష భావం కుదురుతుంది. ఇప్పుడు అహంకి బ్రహ్మకి అటువంటి విశేషణ విశేష భావము ఏది పొసగదు. అసలు ఏ రకమైన విశేషణ విశేష భావము పొసగదు. ఎందుకంటే మీరు విశేషణ విశేష భావము అనేస్తే భేదం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎరుపు వేరు, కలువ వేరు. కలువ ద్రవ్యము, ఎరుపు రంగు, రెండు ఒకటి కాదు. కాబట్టి అటువంటి భేదం వచ్చేస్తుంది. కాబట్టి అహం బ్రహ్మాస్మి అన్న చోట విశేషణ విశేష భావము వంటి వాక్యం అది కాదు. మరి అది ఎలాగ దాన్ని ఏ విధంగా మీరు చూడాల్సి ఉంటుంది అంటే అహంతో ప్రారంభం చేయండి. అహం అంటే అహం నేను, నేను నేను అనగానే మీకు పరిచ్ఛేదము అనుభవానికి వస్తుంది. పరిచ్ఛేదము అంటే అల్పత్వం, లిమిటెడ్నెస్. పరిచ్ఛేదం ఎందుకు అనుభవానికి వస్తుంది? ఈ దేహమును బట్టి పరిచ్ఛేదం అనుభవానికి వస్తుంది. ఈ పరిచ్ఛేదము తప్పు, దేహము నేను కాదుగా. మనస్సును బట్టి పరిచ్ఛేదం అనుభవానికి వస్తుంది. దేహమును బట్టి దేశ పరిచ్ఛేదము, మనస్సును బట్టి కాల పరిచ్ఛేదము అనుభవానికి వస్తుంది. ఈ మనస్సు నేను కాదు, అప్పుడు ఆ పరిచ్ఛేదం పోతుంది. దేశ పరిచ్ఛేదము పోతుంది, కాల పరిచ్ఛేదము పోతుంది. మీరు నిషేధిస్తారు వాటిని, మీరు నిషేధిస్తారు. నాహం దేహ, నాహం మనహ అని నిషేధించి పెడతారు. నిషేధించి పెడితే ఇప్పుడు దేశ సంబంధము కాల సంబంధము లేని, లేక దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము
వస్తు పరిచ్ఛేదము, ఫలానా వస్తువు అనే పరిచ్ఛేదము, ఇవేమీ లేని అహం అలాంటిది ఏమి ఉండదు. అహం అంటే ఎంతో కొంత పరిచ్ఛేదం ఉండాలి, ఏదో కొంత పరిచ్ఛేదం లే పరిచ్ఛేదం అంటే అర్థం అవుతుందండి. లేకపోతే ఏదో ఏదో ఇంగ్లీష్ సినిమా చూసి అర్థమైనా కాకపోవడం కనుక వెళ్తున్నట్టుందా. పరిచ్ఛేదం అంటే లిమిటేషన్. సో మీరు అహం అనే భావన ఎంతో కొంత లిమిటేషను, ఏదో రకమైన లిమిటేషను కొంతో గొప్ప లేనిదే అహం అనే భావన పొసగదు, అసలు ఉదయించదు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు అన్ని లిమిటేషన్స్ని త్రోసిపుచ్చినారో అప్పుడు అహం అహంగా మిగిలి ఉండదు, అహం విలీనమైపోతుంది. అయితే మరి అహంతో ఎందుకు మొదలుపెట్టినట్టు దాన్ని విలీనం చేయటం కోసమే. అహంతో మొదలుపెట్టి దాన్ని విలీనం చేస్తారు. దేంట్లో విలీనం చేస్తారు? అది ఎక్కడ పుట్టిందో దాంట్లో విలీనం చేస్తారు. ఆ అహం దేనిలో పుట్టిందో దాంట్లో విలీనం చేస్తారు. అహం ఎరుక ఎందు పుట్టినది, లోపల ఎరుక గలదు, ఆ ఎరుక ఎందు పుట్టినది. ఆ ఎరుక ఎందు ఎలా పుట్టింది? అహం అంటే ఒక పరిచ్ఛేదాన్ని ఆరోపించడం ద్వారా పుట్టింది. మీరు దేహమే నేను అనే ఒక పరిచ్ఛేదాన్ని ఆరోపించారు, మనస్సే నేను అనే ఒక పరిచ్ఛేదాన్ని ఆరోపిస్తారు, ఇతర వ్యక్తుల కంటే భిన్నమైన వ్యక్తిని నేను అని ఒక వస్తు పరిచ్ఛేదాన్ని, ఇన్ని రకముల పరిచ్ఛేదములను మీరు నెత్తిని వేసుకోబట్టి అహం పుట్టింది. లేకపోతే అహం అనేది లేదు అక్కడ, అక్కడ ఎరుకయ్యే గలదు. ఇది ఎలాగంటే ఇప్పుడు సినిమా తెర మీద కాంతి పడుతోంది, బ్యాటరీ అక్కడ ప్రాజెక్టర్ ఆన్ చేశారు, సినిమా తెర మీద కాంతి పడుతోంది. ఇప్పుడు ఆ కాంతిలో మీకు ఒక పరిచ్ఛేదం ఏం లేదు, అదంతా తెల్లటి కాంతి ఉన్నది. ఇప్పుడు ఫిలిం పెట్టారు, పెట్టేప్పటికీ అక్కడ ఒక మనిషి కనబడ్డాడు. ఆ మనిషి అనేది ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ వెలుగులోంచే వచ్చాడు. ఎలా వచ్చాడు? ఈ ఫిలిం చూపించబట్టి వచ్చాడు. అదేవిధంగా ఆ ఎరుక ఎందు మీరు దేహ అభిమానము, లేకపోతే ఇంకో మనస్సుకు సంబంధించిన అభిమానము, లేక ఒక పరిచ్ఛిన్నమైన అభిమానాన్ని దాని ఎందు చొప్పించబట్టి అహం పుట్టింది. ఏ రకంగా అహం పుట్టిందో అదే రకంగా దానిని మనం నివారణ చేయాల్సి ఉంటుంది. అభిమానాల ద్వారా అహం పుట్టింది కనుక అభిమానాలని త్రోసిపుచ్చుటం ద్వారా అహంను మీరు విలీనం చేసేస్తారు. విలీనమైపోతుంది అహం, విలీనమైపోతుంది అహం. విలీనమైపోతే ఏం మిగులుతుంది? అఖండ ఏకరస బ్రహ్మం మిగులుతుంది. అయితే మరి అహం ఎందుకు అంటే అఖండ ఏకరస బ్రహ్మలోకి వెళ్ళడానికి అహం ద్వారము అవుతుంది. లేకపోతే బ్రహ్మాండాలు అనుకోండి, ఇప్పుడు అహం లేకపోతే అస్మి ఉండదు, అహం లేకపోతే అస్మి ఉండదు, అస్థి ఉండదు. బ్రహ్మ అస్థి పరోక్ష జ్ఞానంగా మిగులుతుంది. పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం అవ్వాలంటే అహంతో మొదలుపెట్టాలి. అహం నీడ, అహం యథార్థం కాదు, నీడ. మీరు నీడని పట్టుకుని మనిషిని పట్టుకోవాలి, నీడని పట్టుకుని మనిషిని పట్టుకోవాలి. నీడ అలా నీడం బట్టే వెళ్తే వాడు వాడు జుట్టు పట్టుకోవచ్చు. ఎందుకంటే నీడ వస్తువుకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ అహం అనే నీడ షాడో బ్రహ్మతో కనెక్ట్ అయి ఉన్నది. బ్రహ్మ యొక్క షాడో అహం, బ్రహ్మ యొక్క షాడో. బ్రహ్మకి షాడో ఎందుకు వచ్చింది? దేహము మనస్సును బట్టి షాడో వచ్చింది. ఆ షాడో అహం. ఆ షాడోని పట్టుకుని మీరు షాడోని పట్టుకుని షాడోని పట్టుకుంటే మళ్ళీ బ్రహ్మ దొరకదు. షాడో ద్వారా షాడోని నిండి పెట్టేసి బ్రహ్మలోకి వెళ్ళిపోవాలి. షాడోని ఒక ద్వారముగా వాడుకుని మీరు బ్రహ్మలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుంది? ధ్యానంలో అహంతో మొదలుపెట్టాలి. అహంతో మొదలుపెట్టి సకల పరిచ్ఛేదములను నిద్రపెట్టాలి. నిద్రపెడితే మీరు అఖండైకర స్వరూపంగా మిగిలి ఉంటారు బ్రహ్మగా. అది ఆ వాక్యం. దాన్ని ఆ విధంగా తీసుకోవాలి తప్ప అహముని బ్రహ్మకి విశేషణంగానో
బ్రహ్మను అహంకు విశేషణంగానో తీసుకోరాదు. ఇప్పుడు ఒక ఆయన అంటాడు, నేనేం బ్రహ్మను అంటాడు అని అందరికీ చెప్తాడు, ఊళ్ళో వాళ్ళందరికీ. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఆయనకి పూజలు అవి చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ అహంకి బ్రహ్మ విశేషణమైనది కదా. అలాగంటే ఒక మహాత్ముడు చెప్పాడు, భారతదేశంలో నేనే దేవుడు అని చెప్పేవాళ్ళు అన్ని కాలములందు కనీసం 5-6 మంది ఉంటారు అని చెప్పాడు. నేనే దేవుడు అన్నది అహం బ్రహ్మాస్మి అనేది కాదు. అది అక్కడ నేను నేనుగా ఉంటూనే దేవుడు అనే విశేషణాన్ని నా మీద నేను చొప్పించుకున్నాను. దేవుడు ఎలా అయ్యాను నేను దేవుడు ఎలా అయ్యాను అంటే దానికి ఏదో హేతు చెప్తాడు, ఏదో కారణం చెప్తాడు. నాకు దేవుడు కళ్ళలో కనబడ్డాడు కాబట్టి దేవుడిని అయ్యానో, లేకపోతే నాకు ఇదిగో ఈ ఉంగరం ఎక్కడో దొరికింది నాకు, ఇది ఎవడో మహర్షి ఇచ్చాడో అది పెట్టుకున్నాను కాబట్టి దేవుడిని అయ్యానో, లేకపోతే నా గడ్డ ఇంత పొడుగ్గా ఉంది కాబట్టి దేవుడిని ఏదో చెప్తాడు, ఏదో చెప్తాడు. అక్కడ దేవుడు అహంకి విశేషణం ఉంటుంది, అహం రాజాస్మి అన్నట్టుగా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారనుకోండి, ఐ అని పేరు చెప్పి టేక్ వావ్ అని ఏదో చెప్తారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి ఐకి విశేషణం ఉంటుంది కదా. అలాగా అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు బ్రహ్మ అహంకి విశేషణము కాదు. అహంని ఒక పోర్టల్ అంటే ఒక ద్వారముగా పట్టుకుని ఆ ద్వారానికి ఉండేటువంటి హద్దులన్నింటినీ తీసి పారేసి ఆ మహాకాశము వంటి బ్రహ్మయందు విలీనం చేసేస్తే అఖండముగా ఖండములు లేనిది ఏకరస అంటే హోమోజీనియస్ ఎరుక శుద్ధ చిన్మాత్రము మిగిలి ఉండును. అది అహం బ్రహ్మాస్మి మహావాక్యమునకు అర్థము. మీకు దాని స్కీమ్ తెలిసింది కదా. దీని మీద ఇంకా కొంత నేను మాట్లాడతాను. దాని స్కీమ్ అది అఖండైకరసత్వేన ఖండములు లేని ఏకరసముగా ఏకరసమైన చైతన్యముగా వాక్యార్థ అహం బ్రహ్మాస్మి అనే వాక్యమునకు తాత్పర్యము విదుషాం జ్ఞానులకు మత స్వీకరించబడును. జ్ఞానులు ఆ విధంగా స్వీకరిస్తారు. అంతేగాని జ్ఞాని అహం బ్రహ్మాస్మి అంటే దాని అర్థం నేను దేవుణ్ణి, మీరందరూ భక్తులు జీవులు పాపులు సంసారులు దుఃఖ భాగ్యములు కాబట్టి మీరందరూ ఉపహారములను తీసుకువచ్చి నాకు పూజలను చేయండి అని కాదు అర్థం. అలాంటి అర్థం చెప్పే సందర్భంలో అహం చాలా గట్టిగా నిలిచి ఉంటుంది. అహం బలంగా నిలిచి ఉంటుంది, ఏకరసంగా ఉండదు. అందరూ సపరేటు నేను సపరేట్ అన్నట్టుగా ఉంటుంది. ఏకరసం ఎక్కడ ఉంటుంది? అది కాదు దాని అర్థం అహం బ్రహ్మాస్మి. అంచేతనే ఒక్క అహం బ్రహ్మాస్మితో ఆగిపోలేదు అది. తత్వమసి, నేను ఏ బ్రహ్మనో అదే బ్రహ్మను నీవు కూడా అగుచున్నావు అని. కాబట్టి మహాత్ములు ఆ మహావాక్యమును ఆ విధముగా స్వీకరిస్తారు. మంచిది. మళ్ళీ అందాము, అత్ర ఈ మహావాక్య సందర్భమునందు సంసర్గో వా వివిధ పదముల కూర్పు కానీ విశిష్టో వా విశేషణ విశేష భావము కానీ వాక్యార్థ వాక్యమునకు తాత్పర్యముగా సమ్మత స్వీకరింపబడుటలేదు. అఖండైకరసత్వేన ఖండములు లేని ఏకరస చైతన్యముగా వాక్యార్థ
అహం బ్రహ్మాస్మి అనే వాక్యమునకు తాత్పర్యము విదుషాం జ్ఞానులకు మత స్వీకార్యము. తాత్పర్యం అంటే అర్థ అని ఉంది కదా, అర్థ అంటే తాత్పర్యము అని అర్థం. వాక్యార్థ అంటే వాక్యమునకు తాత్పర్యం. ఇప్పుడు ఈ సందర్భంలో మీకు ఒక మనవి చేస్తా. మీరు ఆలోచించండి, అంటే అహం గురించి, అహం అనేది అసలు ఎలా పుట్టుతూ ఉంది అన్నది మీరు ఆలోచిస్తే పోతుందని. ఎందుకంటే అహం విలీనం అయిపోతుంది కదా, భాగత్యాగం అయిపోతుంది కదా. అహం ఎలా పుడుతుందంటే, ఇప్పుడు మీకు దర్పిక కలిగింది అనుకోండి, చల్లటి మజ్జిగ లేదా నీటిని ఎవరైనా త్రాగడానికి ఇచ్చారనుకోండి, ఆ త్రాగడానికి తీసుకున్నారు మీరు, త్రాగడానికి ముందు నేను దప్పిక కదా, దప్పిక అనుభవం ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం ఎవరిది, నాది. కాబట్టి నేను దప్పిక గలవాడను అని అనుభవం, అనుభవము ఉంది, అనుభవం దప్పిక, అనుభోక్త ఎక్స్పీరియన్సర్ ఉన్నారు. ఆ భేదము కలదు కదా, నేను భోక్త దప్పిక భోగ్యము, భోక్త భోగ్యము అనే భేదము ఉన్నది. ఆ టైంలో మీరు అనుభవం చాలా కొంత ఇబ్బందితో కూడిన అనుభవం, దుఃఖాత్మకమైన అనుభవం. అప్పుడు ఎవరో తీసుకొచ్చి చాలాటి మజ్జిగ లేకపోతే మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, మీరు గడగడగడగడ తాగేశారు. తాగే టైంలో భోక్త భోగ్యము భేదము ఉండదు. తాగే టైంలో దర్పిక తీరుట అనే అనుభవం మాత్రమే ఉంటుంది తప్ప భోక్త ఉండడు. తాగడం అయిపోయిన తర్వాత ఆ కలిగిన సుఖ, ఇప్పుడు అనుభవం దుఃఖం నుంచి సుఖంలోకి మారింది, ఆ సుఖానుభవాన్ని అంచనా వేసుకుని వీరు భోక్తగా మళ్ళీ ముందుకు వస్తారు. మళ్ళీ భోక్త భోగ్యము, ఇప్పుడు భోక్త భోగ్యములో ఈ భోగ్యము వర్తమానంలో లేదుగా, అయిపోయిందిగా తాగడం అయిపోయిందిగా, వర్తమానంలో లేదు, మెమరీలో ఉంది. అంటే గతంలో వెళ్ళిపోయింది భోగ్యము, గతంలో భోగము గతంలో వెళ్ళిపోయింది. గతంలో వెళ్ళిపోయిన భోగాన్ని స్మృతికి స్మరణమునకు తెచ్చుకొని, అంటే గుర్తు చేసుకుని, అంటే అప్పటికప్పుడే అనుకోండి, గుర్తుంటే అప్పటికప్పుడే, అప్పటికప్పుడైనా మరి కొంతకాలం గడిచిందిగా, ఏదో నిమిషమో అంటూ గడిచిందిగా, మరి అది గుర్తు చేసుకోవాలి కదా, గుర్తుకు వస్తుంది, మీరేం చేసుకోకర్లా, గుర్తుకు వచ్చేస్తుంది. ఆ గడిచిపోయిన భోగము అనే అనుభవం, భోగం అంటే అనుభవమే, గడిచిపోయిన భోగమును గుర్తుకు తెచ్చుకుని ఆ భోగానికి భోక్త నేను, అలా ఉంటుంది నేను అనేది. అంటే అర్థం ఏంటో తెలుసిన, వాస్తవంగా భోగ సమయంలో నేను ఉండదు. వాస్తవంగా మీరు దాహం నీరు త్రాగే సమయంలో నేను ఉండదు. మీరు ఏదైనా సినిమా అబ్జార్బ్డ్గా చూస్తున్నారనుకోండి, నేను ఉండదు. ఏదైనా జోక్ వేస్తే నవ్వారనుకోండి, నేను ఉండదు. మంచి రుచైన మామిడి పండు తింటున్నారనుకోండి, నేను ఉండదు. మీకు ఒక రూపు చెప్తాను, మీరు ఆలోచించుకోండి. మీరు ఆనందంగా ఉన్నప్పుడు నేను ఉండదు, నేను వస్తూనే ఆనందం గతం వరకు వెళ్ళిపోతుంది. అది ఆనందం గతంలో వెళ్ళిపోయింది అంటే నేను వచ్చేసినట్టే. యు ఆర్ హ్యాపీ ఓన్లీ వన్ యు ఆర్ నాట్ దేర్. ది మూమెంట్ యు ఆర్ నాట్ హ్యాపీ ఎనీమోర్. అంటే దీని అర్థం ఏంటో తెలుసునండి, ఒక అనుభవము
ఆ అనుభవమున అనుభవము నాది అని చెప్పే ఒక కేంద్రము, సెంటర్, ఒక సెంటర్. ఆ సెంటర్ని అహం అని అంటారు. నేను, నేను ఇస్ ది సెంటర్. వై సెంటర్? దప్పిక దుఃఖం నాది, దప్పిక తీరిపోయింది, సుఖము నాది, మంచి నాది, చెడు నాది, పుణ్యము నాది, పాపము నాది, సుఖము నాది, దుఃఖము నాది. ఆ సెంటర్ మీకు ఎప్పుడైతే అహం అనే సెంటర్ ఉంటుందో, సెంటర్ ఉన్న చోట పెరిమీటర్ అంటే పరిధి అంటారు, ఉండి తీరుతుంది. నిజానికి పెరిమీటర్ లేదే సెంటర్ ఉండదు, సెంటర్ లేదే పెరిమీటర్ ఉండదు. పెరిమీటర్ ఉండి తీరుతుంది అంటే అర్థం అహం అంటూనే మీరు మీ చుట్టూ ఒక గోడని కట్టుకుని ఆ గోడ లోపల బతుకుతున్నారు అని అర్థం. అంటే అర్థం ఏంటో తెలుసునండి, మీరు జైలులో జీవిస్తున్నారు. అయితే కొంతమంది జైలు కొంచెం ఇరుగ్గా ఉంటుంది, కొంతమంది జైలు కొంచెం విశాలంగా ఉంటుంది. మామూలు ఖైదీలు ఉంటారు చూడండి, వాళ్ళ జైలు చాలా ఇరుగ్గా తక్కువ సౌకర్యాలతోటి ఇరుగ్గా ఉంటుంది. వేరే లాలూ ప్రసాద్ యాదవ్ గారిని జైల్లో పెట్టారు. ఆయన జైల్లో చాలా విశాలమైన హాల్లో ఉన్నారు. ఆయన ఫోటో వచ్చిందన్నమాట. ఆ హాల్లో, విశాలమైన హాల్లో ఒక మంచం ఉంది. ఆ మంచం మీద ఆయన ఇటువంటి కథలు లేకుండా వ్యాధిగ్రస్తుడై పడి ఉన్నారు. కానీ మరి విశాలమైన జైల్లో కదా మొత్తానికి నేను అనే సెంటర్ ఉన్నట్లయితే ఆ సెంటర్ చుట్టూ ఒక గోడ, చుట్టూ గోడ ఉండి తీరుతుంది. మనిషి ఆ గోడ లోపల బతుకుతూ ఉంటాడు, దాని లోపల బతుకుతూ ఉంటాడు. దాని లోపల సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. దాని లోపల వాడికి కొంత స్వేచ్ఛ కూడా ఉంటుంది. అంటే ఆ గోడ లోపల వాడు ఏదైనా చేసుకోగలుగుతాడు. ఆ గోడ లోపల నిద్రపోవాలంటే నిద్రపోవచ్చు, పరిగెత్తాలంటే పరిగెత్తచ్చు, భోజనం చేయాలంటే భోజనం చేయొచ్చు. ఆ టైంకి జైల్లో ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంటుంది కదండి. మరి జైల్లో ఉన్నవాళ్ళు మీరు కూర ఉప్పు పచ్చడి వేసారనుకోండి, నాకు కూర ఉందని పప్పు పచ్చడి తినే స్వేచ్ఛ వాళ్ళకి ఉందో లేదా? ఉంది. జైలు గోడ లోపల ఎక్సర్సైజ్ చేసే స్వేచ్ఛ వాళ్ళకి ఉందో లేదా? ఉంది. కాబట్టి ఆ జైల్లో ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. అలాగే ఈ అహమ్మకి కూడా ఆ చుట్టూ గోడ లోపల స్వేచ్ఛ ఉంటుంది. వాడు దాంట్లో బతుకుతూ ఉంటాడు, ఆ సుఖ దుఃఖాలతో బతుకుతూ ఉంటాడు. అలా బతుకుతూ వాడు ఏం చేస్తాడో తెలుసునండి, ఆ గోడ లోపల పుణ్యాన్ని సంపాదిస్తాడు, ఆ గోడ లోపల ధనాన్ని సంపాదిస్తాడు, ఆ గోడ లోపల భోగాన్ని సంపాదిస్తాడు, పుణ్యాన్ని సంపాదిస్తాడు, ఆ గోడ లోపల దేవుడు బెడ్డ పెట్టుకుని పూజలు కూడా చేసుకుంటాడు. ఆ గోడ నుంచి బయటకు రాలేదు కూడా ఆ గోడ లోపలే పుణ్యాన్ని సంపాదిస్తాడు. ఆ గోడ లోపలే ఇగో ఈ పూజ చేస్తే మనం స్వర్గానికి వెళ్తాము అని కలలను కంటూ ఉంటాడు, స్వర్గాన్ని భావన చేస్తాడు. ఆ గోడ లోపలే సతమతమవుతో సుఖ దుఃఖాల ప్రవాహంలో సతమతం అవుతూనే స్వర్గము అనేదాన్ని ఒక దాన్ని కల్పించుకుంటాడు. ఆ స్వర్గానికి వెళ్ళటానికి ఈ కర్మ ఉపయోగిస్తుంది అని అనిపెట్టుకుంటాడు. ఆ గోడ లోపలే ఉంటాడు, ఆ బంధంలోనే ఉంటాడు, దాని నుంచి బయటికి రాడు. మీరు వినండి, ఇంట్లో ఉండండి, మీకే వస్తుంది. ఆ గోడ లోపల ఉన్నంత వరకు వాడికి బంధువుగానే ఉంటాడు. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, బంధము మాత్రం ఉంటుంది. ఆనంద స్వరూపుడు కదా, ఆనంద స్వరూపుడై ఉన్నప్పుడు ఆనందం కొంత గొప్ప ఉంటుంది. చక్కెర మీరు దాని నెత్తి మీద ఎంత వేప రసం వేసినా కొంత తీపి ఉంటుంది.
ఎప్పుడో మరి బయట పడుతుంది. కాబట్టి దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ద పాయింట్ ఈజ్ ఆ గోడ లోపల నీడు బద్ధుడై ఉంటాడు. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు ఆ సెంటర్ ఆ గోడ ఉండదు. అది అహం బ్రహ్మాస్మి అంటే అది వాక్యార్థం. అహం బ్రహ్మాస్మి అంటే ఆ గోడని గోడలాగే ఎత్తిపెట్టి, వాడిని బుద్ధుడిగానే ఎత్తిపెట్టి, వాడిని ఆ లోపలే ఏదో కొంతవాడికి గొప్పతనాన్ని చేకూర్చడం అది కాదు. అహం బ్రహ్మాస్మి అంటే ఆ గోడ ఉండదు, ఆ సెంటర్ ఉండదు, కేవలము అవధులు లేని అనంతమైన ఎరుక పాత్రమే ఉంటుంది. అది అఖండ ఏకరస, అది బ్రహ్మ, అది వాక్యార్థం. దానిగా మీరు స్వీకరించాలి. తెలిసిందండి ఈ ప్రసంగం. దీని మీద నేను ఇంకొక కల్పన కూడా మీ ముందు ప్రస్తావిస్తాను. ఇప్పుడు మీరు మీరు గమనించాల్సింది ఏమిటంటే, నేనేదో పాఠం చెప్తున్నాను మీరు వింటున్నారన్నది కాదు. ఇది పాఠం కనుక ఇది క్యాల్కులస్ లేకపోతే ఫిజిక్స్ లాంటి పాఠం కాదుక, ఇది జీవితం. జీవితంలో ఒకళ్ళు పాఠం చెప్పడం ఇంకొకళ్ళు వెళ్ళం ఉండదు. మరి జీవితంలో ఏముంటుంది, నలుగురు కలిసి జీవితాన్ని శోధన చేయడమే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది మీ జీవితానుభవానికి అనుకూలం కాదనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మొహమాటానికి ఒప్పుకున్నా బయటికి వెళ్ళి ఏదో చెప్పేయడం కదా. కాబట్టి ఇక్కడ ఒకడు గురువు, మిగతా వాళ్ళు శిష్యులు, అలాగంటే ఏమీ లేదు. ఊరికే సౌకర్యం కోసం నేను ఇక్కడ కూర్చున్నా, అందరి కోసం, అందరికీ కనపడటం కోసం ఇక్కడ కూర్చున్నా, దీక్ష కోసం వేషం వేశాను. ఎందుకంటే శాస్త్రం అలా చెప్పింది, ఉదాహరణ నిమిత్తం బహుకృత వేష. ఇప్పుడు భారతదేశంలో ఈ వేషం వేసేస్తే మీకు భోజనానికి లోటు ఉండదు. నేను అనుభవంతో చెప్తాను. మీరు ఒకవేళ భోజనం చేయాలంటే మీరు 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టాలి, కొంత పరిశ్రమ చేయాలి. నేను ఒకవేళ భోజనం చేయాలంటే నేను 100 రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు, ఆ పరిశ్రమ కూడా చేయనక్కర్లేదు. ఈ ప్రివిలేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది జీవితం సమానమే. జీవితంలో ఈ ప్రివిలేజెస్ నాకుంది, ప్రివిలేజ్ నాకుంది, మీకు వేరే ప్రివిలేజెస్ ఉంటాయి, ఆ ప్రివిలేజెస్ నాకుండవు. నాకుండి ప్రివిలేజ్ మీకు ఉండదు. ఇవి అవుట్ ఆఫ్ థింగ్స్, బట్ ఇన్నర్ ఆంతరమునందు జీవితం అందరికీ సమానమేగా. అంచేతను ఆ శోధన చేసేప్పుడు మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఈ ఒక అనుభవము, ఎక్స్పీరియన్స్, ఇంగ్లీష్లో ఎక్స్పీరియన్స్ అంటారు, అనుభవము, సెంటర్, కేంద్రము. ఆ కేంద్రం ఏమిటి? మైసెల్ఫ్, మీ, నేను అని కేంద్రము అంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ఒక అనుభవం ఉందనుకోండి, ఏదైనా ఒక అనుభవం ఏమంటే, ఈ అనుభవానికి అనుభవం తెలుస్తుందిగా, ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ తెలుస్తుందిగా. అది ఎక్కడ తెలుస్తుంది? ఆ ఎరుకలో తెలుస్తుంది. మీకు తెలుస్తుంది ఎందుకని? ఆ ఎరుక మీ స్వరూపం కనుక తెలుస్తుంది. ఆ గోడకి తెలియదుగా, మీకే తెలుస్తుంది. మీకు ఎందుకు తెలుస్తుంది? మీరు నేను తయారు చేసి పెట్టుకున్నారు కాబట్టి తెలుస్తుందా? కాదు, అందుకోసం తెలియట్లేదు. మీ స్వరూపము ఎరుక కనుక తెలుస్తుంది. కాబట్టి అనుభవం ఒక ఘటన, ఒక ఈవెంట్, ఒక ఘటన. ఆ ఘటన మీకు తెలిసి అనుభవం అవుతుంది. మీకు తెలియకపోతే అనుభవం కాదుగా. ఇప్పుడు బొంబాయిలో వర్షం పడింది, మీకు వర్షం అనుభవానికి వచ్చిందా? కాదు. ఇక్కడ వర్షం పడితే మీకు వర్షం అనుభవానికి వస్తుంది. కాబట్టి వర్షము ఘటన, మీకు తెలిసినప్పుడు అనుభవం. మీకు తెలియాలి అంటే మీ ఎరుకలో అది ప్రకాశించాలి.
అప్పుడే అది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. లేకపోతే ఎక్స్పీరియన్స్ కాదు. రెయిన్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్పీరియన్స్. యు స్టాండ్ ఇన్ ది రెయిన్, దట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ కదా. మీరు నిద్రపోయారనుకోండి, వర్షం పడింది, దట్ ఈజ్ నో ఎక్స్పీరియన్స్. బట్ మీరు నడిచి వెళ్తుంటే వర్షం పడింది అనుకోండి, దట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. అంటే ఇది ఈవెంట్, ఒక ఘటన ఈజ్ నాట్ ది థింగ్. అది కాదు మెయిన్ థింగ్, ఘటన కాదు. ఘటన అనుభవ రూపాన్ని పొందినప్పుడు మాత్రమే దానికి మీ జీవితంలో ఒక స్థానము ఏర్పడుతుంది, ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఓకే, ఒక ఎక్స్పీరియన్స్ కలిగినది. ఈ ఎక్స్పీరియన్స్ని మనం సుఖమందామా దుఃఖమందామా, అది సుఖమా దుఃఖమా, ఆగండి, మీరు కంగారు పడకండి. చాలా ఓపికగా మీరు శోధన చేయాలి. ఇది వేదాంత పాఠం, మాఘ పురాణం కాబట్టి. మాఘ పురాణం కాబట్టి కొన్ని కార్తీక పురాణం, ఏదో పేరు. నాకేం మాఘ పురాణం అంటే వ్యతిరేకం కాదు. మీరు మళ్ళీ అదే ఒక మొదలు పెట్టారు. శోధన టీవీకి మాఘ పురాణం అంటే ఇష్టం కాదు, గదిలో సంచుతాను. నేను ఏదో మాట్లాడవలసిందమ్మా. కొన్ని చరిత్ర పురాణం ఏదైనా ఉంటే అది పెట్టుకోండి. ఇది జీవితాన్ని జాగ్రత్తగా శోధన చేయాల్సినటువంటి సందర్భం తప్ప కంగారు పడే విషయం కాదు. మీరు కంగారు పడద్దు. మీరు ఇంతమటుకు గమనించండి, ఘటన జీవితాన్ని ప్రభావితం చేయదు. ఒక ఘటన అనుభవ రూపాన్ని సంతరించుకున్నప్పుడు మాత్రమే అది మీ అనుభవంలో పడాలి. మీ అనుభవంలో పడాలంటే మీ చైతన్యంలో అది ప్రకాశించాలి. ఆ చైతన్య ప్రకాశము అనుగ్రహం లేకుండా అది ఎక్స్పీరియన్స్ అవ్వదు. అది ఎక్స్పీరియన్స్ అయినది. ఓకే, ఇట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. నౌ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్ సుఖ ఆర్ దుఃఖ అని ప్రశ్న. అది సుఖమా దుఃఖమా అని ప్రశ్న. మీరు నేను మాట చెప్తాను, మీరు ఆలోచించండి. నేను అనే సెంటర్ లేకుండా అది సుఖము కాదు దుఃఖము కాదు. నేను అనే సెంటర్ రావాలి. ఆ సెంటర్ వచ్చి దానికి లేబుల్ పెట్టాలి. ఇది సుఖము అని లేబుల్ పెట్టాలి, లేకపోతే దుఃఖము అని లేబుల్ పెట్టాలి. నేను అనే సెంటర్ వచ్చి సుఖము లేదా దుఃఖము అనే లేబుల్ దానికి పెట్టాలంటే గతము యొక్క స్మృతి కూడా ఉండాలి. గతము యొక్క స్మరణ లేకుండా అది సుఖము కాదు దుఃఖము కాదు. గతము యొక్క స్మరణ రావాలి. అందులో నేను ఫిజికల్ పెయిన్ గురించి చెప్పట్లేదు. చెయ్యి కోసుకుంటే వంట పుట్టింది, దాని గురించి చెప్పట్లేదు చూడండి. అయితే మీరు వేడివేడి గిన్నె పొరపాటు ముట్టేసుకుని చేయి కాలు చేసుకుని అది సుఖము కాదు దుఃఖము కాదు అని అలాగే మీరేమీ దాన్ని చేయకండి సుధా. నేను ఫిజికల్ చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైకలాజికల్ పెయిన్ అండ్ ప్రెషర్, సుఖము దుఃఖము. కాబట్టి ఒక అనుభవము అది చైతన్యంలో ప్రకాశించాలి. తర్వాత దానికి నేను పుట్టుకురావాలి. నేను పుట్టుకొచ్చి నేను ఎక్కడి నుంచి పుడుతుంది? గతం నుంచి పుడుతుంది. నేను కూడా గతం యొక్క బిడ్డ, మెమొరీ నుంచి పుడుతుంది. మెమొరీ లేకపోతే నేను ఉండదు. నిద్రలో మెమొరీ లేదు, నేను లేదు. స్వప్నంలో ఇంకో రకం మెమొరీ ఉంది, ఇంకో రకం నేను ఉండే. కాబట్టి గతము నుండి అంటే మెమొరీ నుండి అంటే బ్రెయిన్ సెల్స్ నుండి, మెమొరీ అంటే బ్రెయిన్ సెల్స్, ఈ సెల్స్ నుండి, దీన్ని మెమొరీ అంటారు కదండి. కంప్యూటర్లో మెమొరీ ఉంటుందిగా, అది ఇదే ఇలాంటిదే. అది ఎటు వచ్చి ఇక్కడ సెల్స్, న్యూరాన్స్ అనే సెల్స్లో మెమొరీ ఉంటుంది, అక్కడ చిప్, ఆ ట్రాన్సిస్టర్లో మెమొరీ ఉంటుంది, అంతే తేడా. ఆ మెమొరీ నుంచి నేను అనే సెంటరు, ఆ అనుభవానికి ఆ ఎక్స్పీరియన్స్కి సుఖము దుఃఖము అనే లేబుల్ రెండు వస్తాయి. ఓకే, అనగా అర్థమేమిటి?
ఇంకొంచెం దీన్ని మీరు గమనించండి, ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ వర్తమానమా గతమా? వర్తమానం. ఎక్స్పీరియన్స్ వర్తమానం, దానికి సుఖము దుఃఖము అనే లేబుల్ గతం నుంచి వచ్చింది. ఈ సుఖము నాది, ఈ దుఃఖము నాది అనే నేను కూడా గతం నుంచి వచ్చింది. గతం అంటే మెమొరీ నుంచి వచ్చినది, స్మృతి నుంచి వచ్చినది. సపోజ్ మీరు గమనించండి, ఒక అనుభవము గలదు, ఎక్స్పీరియన్స్ గలదు, కానీ మీరు ఆ గతమును రాకుండగా మీరు ఎలర్ట్గా ఉంటారు. ఎప్పుడు కూడా మీరు ఎలర్ట్గా ఉంటే గతం రాదు, మీరు పరధ్యానంగా ఉంటేనే గతం వస్తుంది. అంటే మెమరీ తోసుకొచ్చేస్తుంది. మీరు ఎలర్ట్గా ఉన్నారనుకోండి, మెమరీ రాదు, ఆగుతుంది. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటుందే తప్ప దానికి సుఖము దుఃఖము అనే లేవులు ఉండదు. ఆ సుఖ దుఃఖములను అనుభవించే భోక్త కూడా ఉండదు. జ్ఞాని అలా ఉంటాడు. అంచేతనే జ్ఞానిని జీవన్ముక్తుడు అని అంటారు. అంటే ఏంటి, మీకు నాకు కలిగే అనుభవాలన్నీ ఆయనకి కూడా కలుగుతూ ఉంటాయి, కానీ ఆ అనుభవములకు సుఖము లేదు దుఃఖము అనేటువంటి పేరు పెట్టడం, ఆ సుఖము నాది ఆ దుఃఖము నాది అని ఒక కేంద్ర బిందువు తయారవ్వడం, ఆ బిందువు చుట్టూ ఒక పరిధి నిర్మాణం కావడము, ఈ బంధము జ్ఞానికి ఉండదు. అంటే అర్థం ఏంటో తెలుసునండి, నేను ఇంకో రకంగా చెప్తానండి. ఒక అనుభవము ఎక్స్పీరియన్స్ ఉన్నది, మీరు ఆ అనుభవాన్ని మెమొరీ అనే కళ్ళద్దాల ద్వారా చూసినప్పుడు మాత్రమే అది సుఖము కానీ దుఃఖము కానీ అయ్యి నేను నన్ను ప్రభావితం చేస్తుంది. నేను సుఖిని, నేను దుఃఖిని అనేటువంటి ఐడెంటిఫికేషన్లోకి పోతున్నది. ఎప్పుడు ఆ అనుభవాన్ని మీరు మెమొరీ అంటే గతకాల స్మృతులు అనేటువంటి ఒక అద్దం ద్వారా, రంగు అద్దం ద్వారా మీరు ఆ అనుభవాన్ని చూడాలి. అలా కాకుండా మీరు ఎలర్ట్గా ఉండి, ఎలర్ట్ అంటే సావధానులై జాగరూకులై అవేర్ఫుల్గా ఉండి, అవేర్ఫుల్గా ఉండాలంటే మనస్సు విశ్రాంతి, మనస్సు శాంతముగా ఉంటుంది, మనస్సు కదలిక ఉండదు. అంటే అర్థం మెమరీ ఆపరేట్ చేయటం లేదు. అప్పుడు అనుభవం కలుగుతుంది. ఏదో ఘటన మీ కళ్ళ ముందు ఘటన జరుగుతుంది, ఆ ఘటన మీ చైతన్యంలో ప్రకాశిస్తుంది. అంటే మీకు తెలుస్తుంది అని అర్థం, మీకు తెలుస్తుంది, కానీ దానికి సుఖము లేక దుఃఖం అనే పేరు ఉండదు, దాంతో మీకు ఐడెంటిఫికేషన్ ఉండదు. కేవలము ఘటన బికమ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ ఇట్ స్టాప్స్. ది ఎక్స్పీరియన్స్ డజంట్ క్రియేట్ ద ఎక్స్పీరియన్సర్ హు ఐడెంటిఫైస్. అది మహావాక్యము, అహం బ్రహ్మాస్మి అంటే అలా ఉంటుంది. అర్థమైందండి, మీరు దాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు, అదే పెద్ద కష్టం కాదు. అది ఎలాగో తెలిసినా, సపోజ్ మీ డబ్బు పోయిందనుకోండి, సపోజ్ మీ డబ్బు అందరికీ పోతూ ఉంటుంది కదండి, ఏదో దృష్టాంతం ఇవ్వాలి కాబట్టి అన్నాను, మీ డబ్బు పోవాలన్న అభిప్రాయం కాదు. మీ డబ్బు మీరు భద్రంగా పెట్టుకోండి, మీరు నాలుగు కాలాల పాటు సుఖశాంతులతో అలా ఉండండి. సపోజ్ డబ్బు పోయిందనుకోండి, డబ్బు పోతే వాడు అన్నాడు జేబు చూసుకున్నాడు, పర్సు లేదు, సరే పర్సు పోయింది అనుకున్నాడు. సో ద ఘటన అనుభవానికి వచ్చింది, తెలిసింది కదా పర్సు పోయింది అనుకున్నాడు, ఈజ్ నాట్ అన్హ్యాపీ. ఎందుకు తెలిసినా, అది నా పర్సు అని అనుకోలేదు వాడు, దాంట్లో ధనము నాది అనే ఆ దృష్టి లేదు. లోభము లేదు, లోభం అంటే అక్కడ పూర్వకాల వాసన, గతకాలము వాసన, లోభము లేదు. వల్లే ఇంకొకడు ఖర్చు పెట్టుకుంటాడు, ఇంకొకడు తీసుకుంటాడు, మనకి ఇంకోటి వస్తుంది, వాడు అది కొట్టుకున్నాడు, దాంతో వాడికి దుఃఖం ఉండదు. దుఃఖం ఉండదు, ఒకటి నా పర్సు పోయింది, నా పర్సు పోయింది, నా పర్సు పోయింది అనే గోడ కూడా ఉండదు. ఎందుకు తెలిసిన, ఆ నేను లేదు. నేను చెప్తున్నది
ఆ దుఃఖాన్ని తొక్కిపెట్టి పైకి కనపడకుండా తొక్కిపెట్టి నా పరిచిపోయిందని పైకి కనకుండా పైకి ఏదో ఉంటారు మేకపోతు గాంభీర్యము ఏదో ఉంటారు అలాంటి గాంభీర్యం అది కాదు నేను చెప్పేది అది కాదు అది సంసారమే అది బంధమే పరిశుద్ధుడికి పోయింది ఒకరు నా పరుసు పోయిందనే అనుభవము లేదు దుఃఖము లేదు ఇంకొకడికి నా పరుసు పోయింది అని వాడు దుఃఖపడిపోతున్నాడు ఇద్దరికి పరుసు పోయింది ఒకడు జ్ఞాని అంటే వాడు ఫ్రీ స్వతంత్ర ఫ్రీడమ్ ఇంకొకడు బద్ధుడు ఒకడు ముక్తుడు ఇంకొకడు బద్ధుడు ఈ విధంగా అనుభవమును చైతన్యంలో ప్రకాశించేటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవమును అలా సాక్షిగా దర్శించడమే తప్ప అంటే సాక్షిగా దర్శించడంతో ఏమీ ఉండదు దాంతో ఐడెంటిఫై కాకుండా ఉండడం ఆ అనుభవానికి గమ్ముని పేరు పెట్టేయకుండా ఉండడం దానికి గమ్ముని పేరు పెట్టేయకూడదు అసలు దేనికి పేరు పెట్టకూడదు మన వాళ్ళు పెద్దలు సాధ్యత చెప్తారు ఆ బోర్డు కోసం పేరు పెట్టాడు వీడు అని పేరు పెట్టిన వాడిని నిరసిస్తారు పేరు పెట్టద్దని కంగారు పడి పేరు పెట్టద్దు అంటారు పేరు పెట్టక అలా ఉండని అలా ఉండని అలా ఉండని లీవ్ ఇట్ లైక్ దట్ డోంట్ గివ్ ఎ నేమ్ టు ఇట్ ఎందుకని నేమ్ పెట్టగానే మీ వాసనలన్నీ వచ్చేసి ఆ వాసనలతో పాటుగా నేను అనే అహంకారం కూడా అక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఈ ఘటనలను అలా ఎవేర్ఫుల్గా తెలుసుకుంటూ ఉండడము వాటితో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ తాదాత్మ్యము లేకుండా తర్వాత ఘటనలు వర్తమానములో దర్శించుట గతకాలపు స్మృతుల అద్దరు పెట్టుకుని చూడటం కాకుండా వర్తమానములో దర్శించుట ఏమంటే ఆవు ఉంది గడ్డి వేస్తూ ఉంటుంది అది వర్తమానంలో గడ్డి వేస్తుందా దానికి మెమొరీ ఉంటుందా మెమొరీ ఉండదు వర్తమానంలో గడ్డి వేస్తూ ఉంటుంది మనిషి హోటల్లో కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు వీడు వర్తమానంలో భోజనం చేస్తారా గతకాలం స్మృతులన్నీ వీడి మనస్సులో మెదులుతూ ఉంటాయి ఎంత తేడా చూసారా చెట్టు వర్షం పడిందంటే పులకిస్తుంది చెట్టు అవునండి గడచిన ఎండల రోజుల్ని అప్పటి దుఃఖాన్ని తలుచుకుని అది విరిగిపోవడం వర్షం పడుతూనే పులకిస్తుంది మనిషి మాత్రమే ఆ మనస్సు ఉండబట్టి మనస్సు అనగా గతకాల స్మృతులు కనుక ఆ స్మృతులని అనే ఒక అర్థం ఒక ప్రిజం పెట్టుకుని ఆ ప్రిజం ద్వారా ప్రతిదాన్ని చూస్తూ వాటికి పేర్లు పెట్టి ఇది సుఖము ఇది దుఃఖము ఇది మంచి ఇది చెడు అని పేర్లు పెడుతూ తాను నేను నాది అనేటువంటి ఒక కేంద్రముగా తయారై వీడు బౌద్ధుడిగా జీవిస్తూ ఉంటాడు ఇది మనిషి జీవితం దీంట్లో అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని ప్రవేశపెట్టి మీరు ఆ బ్రహ్మరూపులుగా ఉంటారు అంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి దేనికి మీ మీద ప్రభావము ఉండదు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆ తెలిసి వాటికి పేర్లు పెట్టరు వాటితో తాదాత్మ్యం ఉండదు ఇది మహావాక్యం యొక్క తాత్పర్యం అయితే దీంట్లో ఇంకో ప్రశ్న ఎవరైనా లేవనెత్తచ్చు ఆ ఘటన అనుభవానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని ఆ ప్రశ్న మీరు చింత చేయకండి ఏం చేయాలి అంటే ఆ సందర్భాన్ని పెట్టుకుంటుంది సందర్భాన్ని పెట్టుకుంటుంది ఏం చేయాలి అంటే దానికి ముందే మీరు అన్ని బ్లూ ప్రింట్ ప్రోటోకాల్స్ రాసి పెట్టుకోకర్లేదు నేను నాకు సైకిల్ ఉండేది ఆ సైకిల్ ఎవరిని పట్టుకుపోయారు అపహరించారు నేను బస్సులో వచ్చి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నా సైకిల్ ఎవరిని పట్టుకుపోయారండి అపహరించారు అని చెప్పారు నా కళ్ళలో నీళ్లు తప్ప ఇంజుమించి ఆడ చెప్పారు అంటే ఆయన ఏమన్నారు పోతే పోయింది లేరా ఇంకోటి కొనుక్కోవచ్చు పోతే పోయింది ఏమంటే సో సైకిల్ పోవడము నన్ను బాగా దుఃఖితుడిని చేసింది అదే ఆయనకి దుఃఖాన్ని కలిగించింది అంతే అక్కడే బంధము అక్కడే మోక్షము
ఘటన సమానమే. ఆ సైకిల్ నాది అనే ఐడెంటిఫికేషన్ వల్ల దుఃఖము కలిగింది. కాబట్టి ఏదో చెప్పాను దృష్టాంతం, ఏదో చెప్పాలనుకున్న ఏదో చెప్పాను. సరే, మొత్తానికి అహం మమ ఈ రెండు మొత్తం ఎంతసేపు వేదాంతం చెప్పినా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మమ ఉన్నంత వరకు అహము, అహం ఉన్నంత వరకు ఖండ భేదము తప్పదు. ఎప్పుడైతే వైరాగ్యం చేత మమాన్ని తీసి పారేస్తారో, వివేకము చేత అంటే గతాన్ని అనుభవం గతాన్ని అడ్డువానివ్వకుండా వర్తమానంలో నిలిచి అవేర్ఫుల్గా ఉంటూ అనుభవమునకు ఎక్స్పీరియన్సెస్కి ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఆ స్మాల్ సెల్ఫ్ ఉండదు. ఆ సందర్భంలో ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందే తప్ప దాన్ని సుఖముగా దుఃఖముగా అనుభవించే భోక్త ఉండదు. అంటే భోగము ఉండదు, సుఖభోగము దుఃఖభోగము ఉండదు. మరి ఏముంటుంది? శాంతి ఉంటుంది. శాంతి, స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, శాంతి స్వాతంత్ర్యము ఉంటాయి. ఆ అఖండ ఏకరసరూపుడుగా నిలిచి ఉంటాడు. అఖండము ఉండదు. ఏమండి తర్వాత ఖండమున్న సందర్భాన్ని మీరు పరిశీలించండి. ఒక ఘటన అది తెలిసింది అంటే ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్కి మీరు మెమరీ బేస్ చేసి పేరు పెడతారు, ఇది సుఖము అంటారు. అది సుఖము అని ఎప్పుడైతే అన్నారో దాని అర్థం ఎప్పుడు తెలుసునండి, నేను సుఖిని అని అర్థం. అది సుఖము అంటే అది సుఖమని కాదు అర్థం, నేను సుఖిని అని అర్థం. అది డబ్బు, ఇది డబ్బు అంటే అర్థం ఏంటి, నేను డబ్బు గలవాడను అని అర్థం. అది డబ్బుని కాదు, నేను సుఖిని. అది దుఃఖము అంటే నేను దుఃఖిని. అంటే మీరేం చేశారు, ఒక అడ్డుకోవడం నిర్మాణం చేసుకున్నారు. ఇప్పుడు అది దుఃఖము, ఇప్పుడు నేనేమయ్యాను, నేను దుఃఖిని. దాన్ని ఖండము అంటారు. ఖండము అంటే బ్రేక్, డివిజన్. ఏమిటి? భోక్త భోగ్యము అనే డివిజన్, ద ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్స్డ్ అనే డివిజన్. ఏమండి భోక్త భోగ్యము అనే డివిజన్లో ఉన్నారు మీరు ఖండ. ఇప్పుడు ఆ భోగ్యము దుఃఖము, మీరు సుఖం అంటే ఏంటో తెలుసు. ఎందుకు తెలుసు? మెమరీలో ఉందిగా సుఖం, మెమరీ ఉందిగా. కాబట్టి ఈ దుఃఖము పోవాలి, సుఖము రావాలి. ఎవరికి? నాకు. నేను భోక్తను, నాకు భోగ్యమైన దుఃఖము పోవాలి. మీరు పోవాలి అంటే పోతుందని వెంటనే పోదు, అలా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఒక ఘర్షణ ప్రారంభమైనదిగా, ఘర్షణ ప్రారంభమైనదిగా, తర్వాత మీకు సుఖము రావాలి, వెంటనే రాదని ఘర్షణ ఉన్నదిగా. కాబట్టి వీడు భోక్త భోగ్యమును అనుభవిస్తూ ఘర్షణ పడుతూ, ఆ భోగ్యమును మార్చడం కోసం ఘర్షణ పడుతూ, ఆ భోగ్యాన్ని డబ్బుతో మార్చచ్చని ఒకటంటాడు, భోగ సాధనములతో మార్చవచ్చని ఇంకొకటి అంటాడు, పూజలు ఏమి చేసి మార్చవచ్చని మరొకటి, వీడు గడుసు వాడు ఇంకొకటి అంటాడు, పూజ చేస్తే మారిపోతుందంటాడు. వీడిని ఆ పూజ చేస్తే మారిపోతుంది అన్నవాడిని పట్టుకుని నువ్వు చేసి మార్చి చూపించమని అడగాలి మనం. తర్వాత పూజ చేస్తే మారిపోతుంది అన్నాడు కదా, వాడి వాడి జీవితంలో ఎంత మారిందో కొంచెం చెప్పు. నీ జీవితంలో నువ్వు పూజలు చేసేసి చక్కగా మార్చేసుకోవచ్చు కదా, ఎంత మంచిగా చెప్పుకోవు. నీకు నీ భార్యకి కలహం ఉందా? రెండు మరైతే పూజ చేసి మార్చేసేయండి. నీ కొడుకు చెప్పిన వాళ్ళు ఉంటాడా? రెండు మరైతే నువ్వు ఇంకా పూజ చేసేందుకు మార్చేయండి. నీకు అప్పు బాధ ఉందా? రెండు మరైతే పూజ చేసి మా కార్తవీర్యాలను నుండి పూజ చేసి నువ్వు ఇందాలని మార్చలేదు. నాకు సలహా చెప్పావు, నువ్వు నేను ఇచ్చే డబ్బుతో అప్పు తీరుద్దామని చూస్తున్నాడు. నాకు అప్పు బాధ నుంచి వ్యక్తి కోసం కార్తవీర్యాల నుండి పూజను బోధించాడు, నేను ఇచ్చిన ఫీజు పట్టుకెళ్ళి అప్పు తీర్చుకుంటున్నాను. మతమంతా కూడా భోక్త భోగ్యము అనే ఖండమును, ఆ డివిజన్ అని
అటులనే అట్టిపెట్టి ఆ డివిజన్ ద్వారా వచ్చేటువంటి ఘర్షణను సత్యముగా స్వీకరించి ఆ ఘర్షణను మార్చడం కోసం, ఆ భోగ్యమును మార్చడం కోసం, అంటే ఆ గోడ లోపలే నలుగుతున్నటువంటి ఘర్షణలో మార్పులు చేర్పులు చేయటం కోసం మీరు మరింత ఘర్షణ పొందుతారు. మతము యొక్క రోడ్ ఈ విధముగా ఉన్నది. అన్ని సందర్భాల్లోనూ కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో అయితే ఈ విధముగా ఉన్నది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మీకు మతము భోక్తా భోగ్యములకు మధ్యన ఉండే ఘర్షణను తగ్గిస్తోందా, పెంచుతోందా, తొలగిస్తోందా? అదేమి తొలగించుటలేదు, పెంచుతోందనో లేకపోతే అలా తిరుగుతోందనో చెప్పాల్సి ఉంటుంది. అంచేతనే శ్రీకృష్ణుడు గీతలో ఒక చోట అంటాడు, ధృత్యా యయా ధర్మకామార్థాన్ అని 18వ అధ్యాయంలో వస్తుంది. ఒక పట్టుదలతో ధర్మ కామ అర్థ అంటే ఉన్న అర్థం కంటే ఎక్కువ అర్థాన్ని, అర్థం అంటే ధనం సంపాదించడం ద్వారా, ఉన్న భోగముల కంటే ఎక్కువ భోగములను సంపాదించడం ద్వారా, కామ్యకర్మలను నిక్కుటముగా చేయటం ద్వారా తాను సుఖాన్ని పొందగలనని వాడు పట్టుదలతో ముందుకు అడుగు వేస్తాడే, ఆ పట్టుదలకి రాజస ధృతి అని పేరు. సాత్విక ధృతి వేరే, ఇది రాజస ధృతి. కాబట్టి మతములో భోక్తకి భోగ్యానికి మధ్యలో ఉండే ఘర్షణను తొలగించే లక్షణం లేకపోతే ఆ మతము రాజస ధృతి అనే కేటగిరీలో పడుతుంది. ఇదంతా నేను ఏదో కథ కింద చెప్పుకొచ్చాను. నా మనలో ఒక్కటి ఏదైనా ఒక అనుభవం కలిగింది అనుకోండి, అనుభవం అంటే సపోజ్ మీరు ఇష్టపడే వ్యక్తి మీ ఎడల అనుచితంగా ప్రవర్తించాలనుకోండి, సపోజ్ దృష్టాంతం చెప్తున్నా, ఏదో దృష్టాంతం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మీరు ఇష్టపడే వ్యక్తి మీరు ఏమని అపేక్షిస్తారు, మీ ఎడల సముచితంగా ప్రవర్తిస్తాడని అపేక్షిస్తారు. అపేక్షించడంలోనే మీరు పొరపాటు చేసేసారు కదా, యు హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ట్రబుల్ టు యువర్ సెల్ఫ్. అవతల వ్యక్తి ఫర్ వాట్ ఎవర్ రీజన్ పడుకుండే ఇబ్బందులు పడుకుంటాయి, వాడేదో వాడేదో సంసారంలో ఉంటాడు, ఆ సంసారము వాడేమో వాడేమి జ్ఞానిగా కాదుగా, సంసారీయగా అనుచితంగా ప్రవర్తించాడు. అనుచితంగా ప్రవర్తించినప్పుడు అది ఒక అనుభవము. వాడి అనుచిత ఆ వ్యక్తి యొక్క అనుచిత ప్రవర్తన అనుభవము. ఏమండి ఈ అనుభవము, దాన్ని మీరు అలా సాక్షిగా అలా తెలుస్తూ ఉంటుంది. మీరు తెలుసుకోవడం వల్ల మీరు కుస్తీ పెట్టి శరీరశాస్త్రం వేసి తెలుసుకోకర్లేదు కదండి, తెలుస్తూనే ఉంటుందిగా, అలా తెలుస్తూ ఉంటుంది. సరే ఇది ఒక అనుభవము అని తెలుస్తూ ఉంటుంది. దానిని దానికి మీరు సుఖము దుఃఖము అని పేరు పెట్టలేదు అనుకోండి, అది మెమరీలో ఒక శకలము వలె ఉంటుందంటే అది సుఖముగాను మీకు అనుభవానికి రాదు, సుఖము లాగం కాదు. అనుభవానికి వస్తే దుఃఖంగా అనుభవానికి రావాలి. అది దుఃఖంగా అనుభవానికి రాలేదనుకోండి అంటే అర్థం ఏమిటి, ఆ నేను లేదు. ఎప్పుడైతే దుఃఖంగా అనుభవానికి రాలేదో అప్పుడు ఆ నేను దుఃఖిని అనే దుఃఖి లేదు. అంటే ఏముందన్నమాట, ఆ చైతన్యం ఉన్నది, ఆ చైతన్యంలో ఈ అనుభవము కాలదు. ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయి చైతన్యం. చైతన్యంలో అనుభవములు ప్రవాహ రూపంగా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మీరు ఎలా ఉండిపోతారు, ఆ అనుభవం వచ్చినప్పటికీ మీరు శాంతముగా ఉండిపోతారు. ఏమంటే ఇది సంసారికి జ్ఞానికి ఉండే తేడా. అనుభవం ఇద్దరికి సమానమే. అనుచితముగా ప్రవర్తించుట సంసారికి ఉంటుంది, జ్ఞానికి ఉంటుంది. ఇతరులు అనుచితంగా ప్రవర్తించినప్పుడు సంసారి
మళ్ళీ పడిపోతాడు. జ్ఞాని నిర్వికారముగా ఉంటాడు. అవునండి, ఈ తేడా ఏమైనా గమనించారా మీరు? ఈ విచారాన్ని మీరు పరిశీలించినారా? శ్లోకం అయిపోయింది. సంసర్గో వా విశిష్టో వాక్యార్థో నాత్ర సంశయ సమ్మత అఖండైకర సత్వేన వాక్యార్థో విదుషాం మత ప్రత్యబోధో ఆభాతి శ్లోద్వయానందలక్షణ అద్వయానందరూపశ్చ ప్రత్యబోధైకలక్షణ. అంటే ఇప్పుడు ఒక ఘటన, అది మీకు తెలిసింది, అంటే అది ఒక ఎక్స్పీరియన్స్, అనుభవ రూపముగా ఉన్నది. ఆ అనుభవం తెలుస్తూనే ఉంటుంది. ఆ అనుభవమును మీరు సాక్షిగా దర్శిస్తారే తప్ప దానితో తాదాత్మ్యం అంటే మమేకం అడుట ఉండదు. అనుభవం అలా ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసిన, అది అనుభవమే కానీ భోగ్యము కాదు. భోగ్యం ఎప్పుడవుతుంది? సుఖము కానీ దుఃఖము కానీ అయితే భోగ్యం అవుతుంది. అది సుఖం ఎప్పుడవుతుంది? మీరు సుఖమని పేరు పెడితే సుఖం అవుతుంది, మీరు దుఃఖమని పేరు పెడితే దుఃఖం అవుతుంది, మీరు పేరు మారిస్తే అది మారుతుంది. మీరు పెట్టి పేరు పడుతుంటుంది, పేరు మారిస్తే అది మారుతుంది. ఇప్పుడు అన్న చెవులు దెబ్బలాడుకున్నారనుకోండి, దెబ్బలాడుకోవడం ముందు అన్నకి కష్టం వస్తే చెవులు కష్టపడిపోతుంది, దెబ్బలాడుకున్న తర్వాత అన్నకి కష్టం వస్తే బాగా అయింది వీడికి అనుకుంటుంది. కాబట్టి సుఖమో దుఃఖమో సరిపడింది అక్కడికి, మీరు పెట్టి పేరు పెట్టుంటుంది. కాబట్టి అనుభవము, మీరు సుఖము దుఃఖమని పేరు పెట్టలేదు, పెట్టకపోతే అది భోగ్యము అవ్వదండి. అది అది అనుభవంగానే ఉండిపోతుంది. ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎంజాయిడ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈజ్ ఎ రియల్ ఎక్స్పీరియన్స్. దెర్ ఇస్ నో ఎంజాయ్మెంట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. అది భోగ్యం అవ్వదు, కేవలం అనుభవముగా ఉంటుంది. ఎప్పుడైతే అది భోగ్యము కాలేదో వీడు భోక్త కాలేదు, వీడు భోక్త కాదు. అప్పుడు ఏముంటుంది? చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యం ఎలా ఉంటుంది? వీడి అంతరతమ స్వరూపముగా ఉంటుంది. ప్రత్యబోధ అని అంటారు. అంటే దేహము మనస్సుల కంటే కూడా ఆంతరమునందలి ఎదుక ఉంటుంది, అదే ఉంటుంది. దాని ఎందు భోక్తృత్వం ఉండదు. తర్వాత భోక్త భోగ్యము అనే ఖండ ఉండదు. ఎప్పుడైతే ఖండ లేదో ఘర్షణ ఉండదు. ఘర్షణ లేకపోతే శాంతి ఆనందము ఉంటుంది. అనుభవంలో దానిలో ఉంటుంది. అది అహం బ్రహ్మాస్మి అంటే అవునండి. ప్రత్యబోధ యహ ఆభాతి సహ అద్వయానందలక్షణ అద్వయానందరూప చ ప్రత్యబోధైకలక్షణ. యహ ఏ ప్రత్యబోధ అంతరతమమైన ఎరుక ఆభాతి ప్రకాశిస్తుందో సహా ఆ ఎరుక అద్వయానందలక్షణ. అద్వయ భోక్త భోగ్యము అనే ద్వైతము లేని ఆనంద ఆనందమునకు లక్షణ. లక్షణము అంటే మీరు ఆనందం వైపు మిమ్మల్ని తీసుకెళ్తుంది అని అర్థం. లక్షణము అంటే అంటే మీరు ఒక అనుభవం ఏదైతే కలదో ఆ అనుభవానికి మీరు కంగారు పడి పేరు పెట్టద్దు. పేరు పెట్టడం అంటే అది స్మృతి నుంచి వస్తుంది. స్మృతి మీరు కాఫీ బాగుందని ఎందుకన్నారు? ఇంతకుముందు తాగిన కాఫీ స్మృతిని బట్టి ఈ కాఫీ బాగుంది అంటున్నారు. ఓకే, స్మృతి కాబట్టి స్మృతి వద్దు. ఆ మనస్సును శాంతంగా ఉండనివ్వండి.
ఆ అనుభవాన్ని అలా ఉండనివ్వండి. అప్పుడు ఆ అనుభవం ఎలుకలో ప్రకాశించింది. అనుభవం ప్రకాశించిందే కానీ ఆ ఎలుక అది ఖండాన్ని తేరు తీసుకురాలేదు. అద్వయ, ఎప్పుడైతే ఖండము రాలేదో అది సుఖము కాలేదు, దుఃఖము కాలేదు, భోగము లేదు. అప్పుడు వీడు శాంతముగా ఆనంద స్వరూపుడుగా ఉండిపోయినాడు. కాబట్టి భోక్తాభోగ్యము అనే ఘర్షణ అనే విభాగమే, దానిని బట్టి వచ్చే ఘర్షణ లేని ఎరుక ప్రత్యర్బోధ అంటే అది ఆ ఎరుక. ఆ ఎరుకయే ఆనందము వైపుకు మిమ్మల్ని నడిపిస్తుంది. అది మొదటి వాక్యం. ఓకే, ఆ వాక్యాన్ని ఇంకోసారి అందాము. యహాయే ప్రత్యర్బోధ అంతరతమైన ఎరుక ఆభాతి ప్రకాశిస్తుందో సహా అది అద్వయానందలక్షణ. భోక్తాభోగ్యము అనే విభాగము లేని ఆనందము వైపు తీసుకొని పోయేది లక్షణ అంటే ఆ అనుభవంలో మిమ్మల్ని పట్టుకుపోతుంది. అది అలా చూపిస్తుంది అంటే తీసుకువెళ్తుంది అని అర్థం. ఓకే, ఇప్పుడు మీరు భోక్తాభోగ్యము అనే విభాగము లేకుండా ఆనందంలో ఉంటారు. ఏమండి, మీరు ఎండలో వచ్చినప్పుడు మీకు చల్లని మంచినీళ్ళు ఇస్తే ఆ నీళ్లు తాగుతున్నప్పుడు, నీళ్లు తీసుకుంటున్నప్పుడు కాదు, నీళ్లు తాగడం అయిపోయాక కాదు, ఆ నీళ్లు తాగుతున్నప్పుడు నేను భోక్తను ఇది భోగ్యము అనే విభాగం ఉండదు. అద్వయ ఆనందమే ఉంటుంది. అది తాగడం అయిపోయిన తర్వాత ఇది బాగానే ఉందన్నప్పుడు ఆ ఆనందం అయిపోయింది అన్నట్టు. ఆనందం అయిపోయింది, అయిపోయి ఘర్షణ మొదలవుతుంది. ఘర్షణ ఏమిటో తెలిసిన ఏమిటంటే చిన్న గ్లాసులో ఇచ్చారు ఇంకొంచెం ఇవ్వచ్చు కదా, ఇంకొంచెం ఇవ్వమంటారా అని అడగద్దు. అడగాలి, మర్యాద కాదు, ఇంకొంచెం ఇవ్వమంటారా అని అడగద్దు. చిన్నపిల్లలకి ఇచ్చినట్టుగా లిక్విడ్ లక్కబడకలో ఇచ్చినట్టుగా జ్యూస్ అలా ఇస్తారా? దీని మీద ఓ జోకుంది. మామూలుగా ఒక ఆయనకి ఇంత పొడుగు గ్లాసులో లస్సి ఇచ్చారు. లస్సి తెలుసుకుంటే వేసిన కాలంలో చల్లటి లస్సి నిండా ఇంత పొడుగు గ్లాసులో ఇచ్చారు. అది ఆయన అంతా తాగి ఇది నాకు బాగానే అనుకూలంగానే ఉంది అని చెప్పారు. అంటే అది ఆయన షాంపూ అనుకున్నాడు ఆయన ఆ రకంగా. సో అంత లెక్క లెక్క పెడతలాగా అలా ఇవ్వడం ఏంటి, కొంచెం పొడుగు ఇవ్వంటూ ఇంకా ఇవ్వట్లేదు ఏంటి, పోనీ అడగద్దు ఇంకొంచెం ఇవ్వమంటారా అని అడగద్దు. అడగలేదు వీళ్ళు, ఇంకా వీడికి ఆనందం ఎక్కడుంది? మీకు రహస్యం చెప్తున్నా, మీరు ఉన్నప్పుడు ఆనందము లేదు, ఆనందము ఉన్నప్పుడు మీరు లేదు. మీరు ఆనందము రెండు ఉంటే అది ద్వైతం అవుతుంది. ద్వైతము అది అంగీకారము కాదు. మీరు ఆనందము రెండు ఉండవు. మీరు ఉంటే ఆనందం ఉండదు, ఆనందం ఉంటే మీరు ఉండదు. మీరు చూసుకోండి మీకు ఏం కావాలో. నేను అట్టి పెట్టుకోవాలనుకుంటున్నారా, ఆనందానుభవం కావాలనుకుంటున్నారా, ఏదో ఒకటే ఉంటుంది, రెండు కూడా ఏమండి. ఆ నేను లేని ఎరుక అదే ఆత్మజ్ఞానము అంటే అది అంటారు. రివర్స్ కేసు అంటారు. అద్వయానందరూపశ్చ భోక్తాభోగ్యము అనే ద్వైతము లేని ఆనందము యొక్క రూపమే ప్రత్యక్బోధైక లక్షణ. ప్రత్యక్ అంతరతమైన ఆత్మ యొక్క బోధాజ్ఞానము యొక్క ఏకా ఒకే ఒక లక్షణ లక్షణము.
సిద్ధాంతమే లోపల ఆత్మ అద్వయ ఆత్మ ఉన్నదన్నారు, అది అనుభవం అన్నారు, జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం ఎలా ఉంటుందండి అంటే, చూడగా నేను అనేది లేని ఆ ఆనందానుభవము ఏదైతే ఉన్నదో అదియే ఆత్మజ్ఞానము అని ఆ విధంగా ఆత్మజ్ఞానం అంటే అది అదే ఆత్మజ్ఞానం. రివర్స్ చేసి చెప్పారు ఈ శ్లోకంలో. ఓకే, కాబట్టి ఆ విధంగా మానవుడు ఆత్మ గురించి సమాచారాన్ని సేకరించడం కాదు, ఆత్మను కప్పివేసే ఆ పొరలను తొలగించుకొని అఖండ ఏకరస స్వరూపుడై కృతార్థుడు కావలేను. ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణమద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. శాంతి శాంతి శాంతి.